కట్టపగలు ఓ వ్యక్తి వద్ద ఉన్న సెల్ ఫోన్లను బెదిరించి దౌర్జన్యంగా అపహరించిన సంఘటన నెల్లూరు జిల్లా కావలి మండలం తుమ్మలపెంట బీచ్ లో జరిగింది. బాధితుల ఫిర్యాదుతో కావలి రూరల్ సీఏ రాజేష్ సిబ్బంది దొంగలను పట్టుకున్నారు. ఆ వివరాలను కావలి డీఎస్పీ వెంకటరమణ విలేకరుల సమావేశంలో తెలిపారు. కావలి కచ్చారిమెట్టకు చెందిన పాసం యశ్వంత్ తన ఆటోలో రైల్వే స్టేషన్ నుంచి 10 మంది ప్యాసింజర్లను తుమ్మలపెంట బీచ్ కు తీసుకెళ్లాడు. వారి సెల్ ఫోన్లు యశ్వంత్ దగ్గర ఉంచి సముద్రంలో మునిగేందుకు వెళ్లారు. అక్కడికి వచ్చిన యశ్వంత్ స్నేహితుడు భాస్కర్ కూడా తన ఫోన్ను 2 యశ్వంత్కే ఇచ్చి సముద్ర స్నానానికి వెళ్లాడు. ఈ సమయంలో అక్కడికి వచ్చిన 5 వ్యక్తులు యశ్వంత్ను బెదిరించారు. సెల్ ఫోన్లు ఉంచిన కవర్ను దౌర్జన్యంగా లాక్కుని వెళ్లారు. దీంతో యశ్వంత్ కావలి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన రూరల్ సీఐ 5 వ్యక్తులను అరెస్టు చేశారు. పట్టుబడిన వారు బోగోల్ మండలం విశ్వనాథరావుపేటకు చెందిన సల్మాన్, బోగోల్కి చెందిన పృథ్వీశ్వరరావు, చెంచులక్ష్మీపురానికి చెందిన కట్టా మనోహర్ రెడ్డి, కావలిపట్టణం బాలకృష్ణారెడ్డి నగర్ కు చెందిన చెన్నంశెట్టి కుమార్, కావలి జనతాపేటకు చెందిన పాలకీర్తి సుబ్రహ్మణ్యంగా గుర్తించారు. వీరి నుంచి 23 సెల్ ఫోన్లు, 2 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 6 లక్షల రూపాయల సొత్తు రికవరీ చేసినట్లు డీఎస్పీ చెప్పారు. ఈ కేసుకు సంబంధించిన సిబ్బందిని సీఐ రాజేష్ అభినందించారు. కావలి టౌన్ లో ఒక మ్యాజిక్ ఆటో డ్రైవర్ పాషం యశ్వంత్ అనే అతని ఆటోలో తుమ్మలపెంటకి బీచ్కి వెళ్ళడం జరిగింది. వీళ్ళందరూ కూడా నీళ్ళలో తడుస్తారు కాబట్టి ఫోన్లన్నీ కూడా ఈ యశ్వంత్ దగ్గర పెట్టేసి వీళ్ళు సముద్రంలో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఆ టైంలో కొంతమంది వ్యక్తులు ఈ గుర్రంకొండ సల్మాను, బృహదేశ్వరరావు, మనోహరు, తర్వాత వెంకటరమణయ్య, శెట్టి కుమారు, పాలకీర్తి సుబ్రహ్మణ్యం ఉన్నాయి. ఈ 5 మంది వ్యక్తులు వాళ్ళ దగ్గరికి డ్రైవర్ దగ్గరికి వెళ్ళి యశ్వంత్ దగ్గరికి వెళ్ళి అతన్ని బెదిరించి కొట్టి అతని దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్లు 23 సెల్ ఫోన్లని వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని వెళ్ళడం జరిగింది. మాకు రాత్రి 8 గంటలప్పుడు కంప్లైంట్ ఇచ్చారు. దీంట్లో వెంటనే మేము పై అధికారులకి చెప్పడం జరిగింది. మా ఎస్పీ గారు అనేటువంటి నెల్లూరు ఎస్పీ గారు అనేటువంటి డాక్టర్ కె త్రిభువనేశ్వర రెడ్డి గారు ఐపీఎస్ వారి యొక్క ఆదేశాలు, సలహాలు, సూచనల మేరకు అదేవిధంగా మా నెల్లూరు జిల్లా అడిషనల్ ఎస్పీ గారు అనేటువంటి డి హిమ్మత్ గారి మేడం వాళ్ళ యొక్క సూచనల మేరకు, సలహాల మేరకు వెంటనే మేమందరూ కూడా టీంగా ఏర్పడి కొన్ని టీములని ఏర్పాటు చేసి వీళ్ళని గురించి సర్చ్ చేయడం జరిగింది. వీళ్ళని ఈరోజు పొద్దున 10 గంటలప్పుడు బాగుంట పార్వతమ్మ గెస్ట్ హౌస్ లేఅవుట్ దగ్గర ఫ్లైఓవర్ దగ్గర వీళ్ళని 5 మంది కూడా పట్టుకోవడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి ఈ యొక్క 23 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా కోర్టు ద్వారా ఎవరైతే బాధితులు ఉన్నారో పోగొట్టుకున్నారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఈ గతంలో ఈ ఎవరైతే ఈ బృహదేశ్వరరావు తర్వాత సాల్మన్ అనే వాళ్ళకి సస్పెక్ట్ షీట్లు కూడా ఉన్నాయి, ప్రాపర్టీ ఆఫీసులో కూడా ముద్దాయిలు. వీళ్ళ మీద మాకు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం వీళ్ళే ఉండాలని చెప్పేసి వీళ్ళని సర్చ్ చేస్తే ఈరోజు వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి ఈ స్వాధీనం చేసుకోవడం దీనికి మాకు ఈ కేసు దర్యాప్తులో సహకరించినటువంటి సుమన్ ఎస్ఏ గారు, కావలి రూరల్ ఎస్ఏ గారు, అదేవిధంగా కేసు దర్యాప్తు అధికారైనటువంటి రాజేష్ సిఐ గారు, కావలి రూరల్ సిఐ గారికి అభినందనలు తెలియజేస్తాం. దీని విలువ సుమారుగా 6 లక్షల రూపాయల వరకు. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి, కావలి.